హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా అండ్ టుడే ఈ వీడియోలో కలీ మోడల్ నెట్ హ్యాండ్స్ విత్ వర్క్ డిజైన్లో ఉన్న ఫ్రాక్ అనేది కటింగ్ స్టిచ్చింగ్ ఏ విధంగా చేసుకోవాలో చూపిస్తాను నెట్ హ్యాండ్స్కి కూడా ఆమ్ హోల్స్ కనిపించుకుంటే షార్ట్ హ్యాండ్స్ పెట్టాను ఈ డ్రెస్ ప్రైస్ వచ్చేసి ట్వెల్వ్ హండ్రెడ్ అండి ఎవరికైనా కావాలి అంటే స్క్రీన్ పైన ఇచ్చిన నెంబర్కి వాట్సాప్లో మెసేజ్ చేస్తే ఏ ప్లేస్కైనా సరే కొరియర్ చేస్తాము డ్రెస్ ఎమ్ ఎల్ ఎక్సెల్ సైజెస్లో అవైలబుల్గా ఉంది అండ్ ఈ డ్రెస్ స్టిచ్ చేయడానికి ఫైవ్ మీటర్ క్లాత్ యూస్ చేశాను మెయిన్ ఫ్యాబ్రిక్ అండ్ బాడీ పార్ట్కి వన్ మీటర్ కాటన్ లైనింగ్ బోటమ్ పార్ట్కి టూ మీటర్ స్క్రేప్ లైనింగ్ యూస్ చేశాను ఇప్పుడు కటింగ్ అండ్ స్టిచ్చింగ్ ఎలా చేయాలో చూద్దాం ఫస్ట్ తీసుకున్న కాటన్ లైనింగ్ ఫ్యాబ్రిక్ని బాడీ పార్ట్కి సరిపడా హాఫ్కి నీట్గా ఫోల్డ్ చేసి ఫుల్ షోల్డర్ మెజర్మెంట్లో హాఫ్ మెజర్మెంట్ దగ్గర ఒక పాయింట్ పెట్టుకోవాలి ఈ పాయింట్ దగ్గర నుంచి స్ట్రైట్గా ఒక లైన్ మార్క్ చేసుకోవాలి ఈ విధంగా లైన్ మార్చేసి త్రీ అండ్ హాఫ్ ఇంచ్ దగ్గర షోల్డర్ విత్ పాయింట్ పెట్టుకోవాలి బాడీ మెజర్మెంట్స్ అనేది మీరు ఎవరికైతే డ్రెస్ స్టిచ్ చేస్తున్నారో వాళ్ళ బాడీ మెజర్మెంట్స్ ప్రకారం నేను చూపిస్తున్న మెథడ్లో మార్చేసుకోవాలి ఈ విధంగా మార్చేసాక ఫైవ్ అండ్ హాఫ్ ఇంచ్ నెక్ డీప్ పెట్టి నెక్ డీప్ పాయింట్ దగ్గర నుంచి షోల్డర్ పాయింట్కి వీడియోలో చూపించిన విధంగా ఎల్ షేప్లో మార్క్ ఆ ఎల్ షేప్కి కార్నర్లో ఒక వన్ ఇంచ్ దగ్గర పాయింట్ పెట్టి వీడియోలో చూపించిన విధంగా నెక్స్ట్ షేప్ అనేది మార్చేసుకున్నాను మార్చేసిన తర్వాత ఆమ్హోల్ షేప్ మార్చేయడానికి ఆమ్హోల్ ఫుల్ రౌండ్ లోస్లో నుంచి హాఫ్ మెజర్మెంట్ తీసుకొని తీసుకున్న హాఫ్ మెజర్మెంట్లో ఒక హాఫ్ ఇంచ్ తగ్గించంగా వచ్చిన ఫైనల్ మెజర్మెంట్ని షోల్డర్ పాయింట్ దగ్గర టేప్ పెట్టి ఫైనల్ మెజర్మెంట్ దగ్గర ఒక పాయింట్ పెట్టుకొని ఆ పాయింట్ని కలుపుతూ ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా షేప్ అనేది మార్చేసుకోవాలి ఈ విధంగా ఎల్ షేప్లో మార్చేసిన తర్వాత ఎల్ షేప్కి కార్నర్లో ఒక హాఫ్ ఇంచ్ దగ్గర ఒక పాయింట్ పెట్టుకోవాలి అండ్ ఈ స్ట్రైట్ లైన్ ఏదైతే ఉందో స్ట్రైట్ లైన్లో కరెక్ట్గా మిడిల్కి ఒక పాయింట్ పెట్టి మిడిల్ పాయింట్ దగ్గర నుంచి ఒక హాఫ్ ఇంచ్ లోపలికి ఇంకొక పాయింట్ పెట్టా ఇప్పుడు ఈ పాయింట్స్ అన్నిటినీ కలుపుకుంటూ ఫ్రంట్ సైడ్ ఆర్మ్ ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా మార్చేసుకోవాలి ఈ విధంగా మార్చేసాక పైన షోల్డర్ లైన్ దగ్గర నుంచి మీకు ఫుల్ బాడీ లెంత్ ఎంతైతే కావాలో దానికన్నా ఒక వన్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకొని బాడీ లెంగ్త్ మార్చేయాలి తర్వాత చెస్ట్ రౌండ్ లూస్లో డివైడెడ్ బై ఫోర్ చేసుకొని డివైడెడ్ బై ఫోర్ చేయంగా వచ్చిన మెజర్మెంట్ని ఆమ్ హోల్ దగ్గర అండ్ అలాగే నడుం రౌండ్ లూస్లో డివైడెడ్ బై ఫోర్ చేసుకొని వచ్చిన మెజర్మెంట్ని లెంత్ లైన్ దగ్గర మార్చ్ చేసుకొని బాడీ ఫిట్టింగ్ పెట్టి పర్ఫెక్ట్ బాడీ ఫిట్టింగ్ కన్నా ఒక త్రీ ఇంచెస్ ఎక్స్ట్రా ఖర్చు పెట్టుకొని మీకు ఎలా అయితే చూపించానో సేమ్ అదే విధంగా చుట్టూరు బాడీ అవుట్ లైన్ కట్ చేసా అండ్ షోల్డర్ పైన ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా లైన్ మార్చ్ చేసుకొని షోల్డర్ పైన కూడా కట్ చేసుకున్నాను హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా అనేది ఖర్చు కోసం అనమాట ఇప్పుడు కట్ చేసుకున్న ఈ ఫ్రంట్ సెట్ పార్ట్ని బేస్ చేసుకొని బ్యాక్ పార్ట్ని కట్ చేయడానికి ఫ్యాబ్రిక్ని హాఫ్కి ఫోల్డ్ చేసి ఫోల్డ్ చేసిన ఫ్యాబ్రిక్ పైన కట్ చేసుకున్న ఫ్రంట్ సైడ్ పార్ట్ని పెట్టి చుట్టూరు అవుట్లైన్ ఫ్రంట్ పార్ట్ ఎలా ఉందో ఇంక్లూడింగ్ ఖర్చులతో సహా అదే విధంగా మార్చేసి ఆమ్హోల్ షేప్ ఒక హాఫ్ ఇంచ్ బయట పక్కకు ఉండేలాగా మార్చేసుకున్న ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా అండ్ బ్యాక్ సైడ్ నెక్ డీప్ ఒక వన్ ఇంచ్ ఎక్స్ట్రా పెడుతున్నాను అనమాట నెక్ డీప్ చాయిస్ అండి మీకు కావాలి అంటే మార్చుకోవచ్చు లేదు అంటే సేమ్ నెక్ డీప్ ఉంచుకోవచ్చు బట్ ఆమ్ హోల్ షేప్ మాత్రం చేంజ్ చేయాలి ఈ విధంగా కట్ చేసిన తర్వాత పర్ఫెక్ట్గా కట్ చేసుకున్న లైనింగ్ ఫ్యాబ్రిక్ కన్నా నెక్ షోల్డర్ అమూల్స్ దగ్గర ఎక్కువ ఉండే విధంగా మెయిన్ బాడీ పార్ట్ని మెయిన్ ఫ్యాబ్రిక్ని కట్ చేసుకోవాల్సి ఉంటుంది ఈ విధంగా ఈ విధంగా కట్ చేసాక ఇప్పుడు హ్యాండ్స్ కట్ చేయడం కోసం తీసుకున్న ఫ్యాబ్రిక్ని హాఫ్కి ఫోల్డ్ చేశాను కింద అనేవెన్గా ఉన్న ఫ్యాబ్రిక్ని కట్ చేసి మీకు హ్యాండ్ లెంగ్త్ ఎంతైతే కావాలో హ్యాండ్ లెంత్ కావాల్సిన దానికన్నా ఒక వన్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోవాలి ఖర్చుల కోసం హ్యాండ్ లెంత్ దగ్గర ఒక పాయింట్ పెట్టా అండ్ పైన షోల్డర్ పాయింట్ దగ్గర ఒక పాయింట్ పెట్టుకొని షోల్డర్ పాయింట్ దగ్గర నుంచి హ్యాండ్ షేప్ మార్చేయడానికి ఆమ్ హోల్ ఫుల్ రౌండ్ లోస్లో హాఫ్ మెజర్మెంట్ తీసుకొని తీసుకున్న హాఫ్ మెజర్మెంట్ని షోల్డర్ పాయింట్ దగ్గర నుంచి ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా టేప్ పెట్టి ఒక పాయింట్ పెట్టుకోవాలి ఇప్పుడు పెట్టుకున్న ఈ పాయింట్ దగ్గర నుంచి హ్యాండ్ షేప్ మార్చేయడానికి త్రీ అండ్ హాఫ్ ఇంచ్ హ్యాండ్ డౌన్ పెట్టుకోవాలి అయితే కనుక టూ ఇంచ్ టూ అండ్ హాఫ్ ఇంచ్ దగ్గర హ్యాండ్ డౌన్ పాయింట్ పెట్టుకోవాలి ఈ విధంగా పాయింట్ మార్చేశాక షోల్డర్ పాయింట్ దగ్గర నుంచి హ్యాండ్ డౌన్ పాయింట్ వరకు వీడియోలో చూపించిన విధంగా షేప్ని మార్చేసుకొని కింద పెట్టిన హ్యాండ్ లెంత్ పాయింట్ దగ్గర హ్యాండ్ రౌండ్ లోస్లో హాఫ్ మెజర్మెంట్ దగ్గర మార్చేసి షేప్ గీసాను ఇప్పుడు ఈ టూ పాయింట్స్ని కలుపుకొని ఖర్చు ఒక త్రీ ఇంచ్ ఎక్స్ట్రా పెడుతున్నాను ఖర్చు లెంత్ పెట్టుకోవాలి అనేది మీ చాయిస్ సేమ్ ఇదే విధంగా లెంత్ మార్చి నేను టూ హ్యాండ్స్ కట్ చేసుకున్నాను ఒకటి షార్ట్ హ్యాండ్స్ సిక్స్ ఇంచెస్ లెంత్ పెట్టి సేమ్ ఇదే విధంగా హ్యాండ్ షేప్ మార్చేసుకున్నాను ఇంకొక హ్యాండ్ షేప్ వచ్చేసి నెట్టెడ్ హ్యాండ్ ఇది ఫిఫ్టీన్ ఇంచెస్ లెంత్ పెట్టి సేమ్ మీకు ఎలా అయితే చూపించానో అదే విధంగా కట్ చేశాను కాకపోతే పైన హ్యాండ్ షేప్ అంత బాగా తీయలేదు ఎందుకంటే షార్ట్ హ్యాండ్స్కి ఆల్రెడీ హ్యాండ్ షేప్ తీశాను అని అది హ్యాండ్ స్టిక్ చేసేటప్పుడు చూపిస్తాను అండ్ బాడీ పార్ట్కి నెక్ పార్ట్ ఫ్రంట్ సైడ్ పార్ట్కి నెక్ పార్ట్ వచ్చేసి నేను కట్ వర్క్ చేశాను కట్ వర్క్ ఎలా చేశాను అనేది ఆల్రెడీ ఒక వీడియో ఎప్పుడో అప్లోడ్ చేశాను ఎవరైనా చూడకపోతే చూడాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో వర్క్ వీడియో లింక్ అని చెప్పేసి ఇస్తా హ్యాండ్స్కి అండ్ అలాగే నెక్ పార్ట్ దగ్గర కట్ వర్క్ చేసుకున్నాను సో ఆ వీడియో ఎవరైనా చూడాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ పైన క్లిక్ చేయండి అండ్ మామూలుగా ఇట్లా కట్ వర్క్ కాకుండా నార్మల్గా స్టిచ్ చేసుకునే వాళ్ళు ఎలా చేయాలి అంటే బాడీ పార్ట్కి మెయిన్ ఫ్యాబ్రిక్కి మంచి వైపున లైనింగ్ ఫ్యాబ్రిక్ ఇప్పుడు నేను బ్లాక్ కలర్ క్లాత్ తీసుకున్నా కదా దీని ఎగ్జాంపుల్కి లైనింగ్ అనుకోండి ఆల్రెడీ స్టిచ్చింగ్ తెలిసిన వాళ్ళకి ఓకే రాని వాళ్ళ కోసం ఎక్స్ప్లెయిన్ చేస్తాం బాడీ పార్ట్కి మంచి వైపున లైనింగ్ ఫ్యాబ్రిక్ పెట్టుకొని నెక్ షేప్ చుట్టూరు శాంపుల్ స్టిచ్ వేసుకొని శాంపుల్ స్టిచ్ వేసిన తర్వాత ఎక్స్ట్రా ఉన్న మెయిన్ ఫ్యాబ్రిక్ని కట్ చేసుకోవాలి అంటే లైనింగ్ ఫ్యాబ్రిక్ కన్నా ఎక్స్ట్రా ఉన్న నెక్ షేప్ని కట్ చేసుకోవాలి కట్ చేసిన తర్వాత నెక్స్ట్ షేప్ చుట్టూరు పాదం మందం ఖచ్చుతూ స్టిచ్ చేసి చిన్న చిన్న కట్స్ పెట్టుకున్న తర్వాత లైనింగ్ ఫ్యాబ్రిక్ని రివర్స్ చేసుకొని నెక్స్ట్ షేప్ చుట్టూరు పైకుట్టు అనేది వేసుకున్న పైకుట్టు వేసిన తర్వాత ఇప్పుడు బాడీ పార్ట్ని రివర్స్ చేసుకొని షోల్డరు ఆమ్ హోల్ దగ్గర మెయిన్ ఫ్యాబ్రిక్ లైనింగ్ ఫ్యాబ్రిక్ కలుపుకుంటూ స్టిచ్ చేసుకోవాలి ఈ టూ ఫ్యాబ్రిక్స్ జారిపోకుండా అందరికీ అర్థమవుతుంది కదండి నేను నెక్ షేప్ దగ్గర కట్వర్క్ చేశాను కట్వర్క్ అనేది నార్మల్ మిషన్లో స్టిచ్ చేయడానికి కుదరదు నా బ్రదర్ చిన్న మిషన్ ఉంది కదా సో ఆ మిషన్లో ఈ విధంగా కట్వర్క్ చేసుకునే డిజైన్ ఉంది కాబట్టి నెక్ షేప్ దగ్గర నేను కట్వర్క్ చేసుకున్నాను కట్వర్క్ చేసుకోవడం కుదరని వాళ్ళు అంటే అలాంటి డిజైన్ ఉన్న మిషన్ లేని వాళ్ళు నార్మల్గా ఎప్పుడు రౌండ్ నెక్ ఎలా అయితే స్టిచ్ చేస్తామో అలాగే నెక్ స్టిచ్ చేసిన తర్వాత ఈ విధంగా షోల్డర్ ఆమ్హోల్ దగ్గర స్టిచ్ చేసుకొని మెయిన్ ఫ్యాబ్రిక్ లైనింగ్ ఫ్యాబ్రిక్ కలిపి స్టిచ్ చేసుకొని లైనింగ్ ఫ్యాబ్రిక్ కన్నా ఎక్స్ట్రా ఉన్న మెయిన్ ఫ్యాబ్రిక్ని కట్ చేసుకోవాలి మీకు ఎలా అయితే ఎక్స్ప్లెయిన్ చేశానో సేమ్ అదేవిధంగా బ్యాక్ సైడ్ పార్ట్కి కట్ వర్క్ లేకుండా నార్మల్ రౌండ్ నెక్ని స్టిచ్ చేసుకున్నాం అన్ని డ్రెస్సెస్కి నెక్లు ఎలా అయితే స్టిచ్ చేస్తామో అదే మితరులో స్టిచ్ చేశాం ఈ విధంగా నెక్ షోల్డర్ ఆమ్ హోల్స్ స్టిచ్ చేసిన తర్వాత బ్యాక్ పార్ట్ పైన ఫ్రంట్ సైడ్ పార్ట్ పెట్టుకొని షోల్డర్స్ జాయింట్ చేసుకోవాలి ఈ విధంగా రెండు వైపులా షోల్డర్స్ జాయింట్ చేసుకొని షోల్డర్స్ జాయింట్ చేసిన తర్వాత బాడీ ఫిట్టింగ్ వేసుకోవాలి ఎప్పుడైనా సరే హ్యాండ్స్ పోవటం పాటు అటాచ్ చేయకముందే బాడీ ఫిట్టింగ్ పెట్టుకుంటే ఫ్రాక్స్కి ఫిట్టింగ్ పెట్టుకునే విధానం ఈజీగా ఉంటుంది బాడీ ఫిట్టింగ్ కూడా పర్ఫెక్ట్గా వస్తుంది సో ఒక సైడ్న షోల్డర్ జాయింట్ ఎలా అయితే వేసామో సేమ్ అదేవిధంగా ఇంకొక సైడ్ కూడా రెండు షోల్డర్స్ని కలుపుకొని అంటే ఫ్రంట్ పార్ట్ బ్యాక్ సైడ్ పార్ట్ని కలుపుకొని షోల్డర్ జాయింట్ వేశాక బాడీ పార్ట్ ఈ విధంగా ఉండింది ఈ విధంగా ఉన్న బాడీ పార్ట్ని ఫిట్టింగ్ పెట్టుకోవడానికి బాడీ పార్ట్ని ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా హాఫ్కి నీట్గా ఫోల్డ్ చేసుకొని వీడియోలో చూపించిన విధంగా అడ్డంగా తిప్పుకోవాలి ఈ విధంగా తిప్పిన తర్వాత క్లాత్ ఎక్కడ మడతలు లేకుండా నీట్గా పెట్టుకొని షోల్డర్ పైన స్టిచ్ ఉన్న దగ్గర ఒక గీత గీసాను మీకు కనిపించడం కోసం ఇప్పుడు మీకు బాడీ లెంత్ ఎంతైతే కావాలో దానికన్నా ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకొని బాడీ లెంత్ మార్చేసుకోండి పైన స్టిచ్ ఉన్న దగ్గర నుంచి బాడీ లెంత్ ఈ విధంగా పెట్టి మార్చేయాలి ఈ విధంగా బాడీ లెంత్ పెట్టాక చెస్ట్ అవున్లోజ్లో డివైడెడ్ బై ఫోర్ చేసుకొని మార్చేసుకోవాలి అండ్ అలాగే నడుం రౌండ్ లూజ్లో డివైడెడ్ బై ఫోర్ చేసుకొని మార్చేసి ఈ టూ పాయింట్స్ని కలుపుకోవాలి పర్ఫెక్ట్ బాడీ ఫిట్టింగ్ ఇది పర్ఫెక్ట్ బాడీ ఫిట్టింగ్ పెట్టిన తర్వాత పర్ఫెక్ట్ బాడీ ఫిట్టింగ్ దగ్గర నుంచి త్రీ ఇంచెస్ ఖర్చులు పెడుతున్నా ఖర్చులు ఎంత వరకు పెట్టుకోవాలి అంటే మీరు ఈ విధంగా ఖర్చు పాయింట్ మార్చేశాక ఆ పాయింట్ దగ్గర నుంచి కింద ఉన్న ఫోర్ లేయర్స్ సమానంగా ఉండాలి ఒకవేళ కింద ఉన్న ఫోర్ లేస్ సమానంగా లేకపోతే అప్పుడు ఖర్చులు తగ్గించి పెట్టుకోవాలి అంటే టూ ఇంచెస్ దగ్గరైనా టూ అండ్ హాఫ్ ఇంచ్ దగ్గరైనా ఖర్చు పెట్టుకోవాలి ఎడ్జెస్ సమానంగా ఎక్కడ వరకు అయితే వస్తున్నాయో అంతవరకు ఖర్చు పెట్టుకొని ఖర్చు కూడా మార్చేసిన తర్వాత చుట్టూరు అవుట్లైన్ ఎక్స్ట్రా ఉన్న ఫ్యాబ్రిక్ మొత్తాన్ని కట్ చేసుకోవాలి ఈ విధంగా కట్ చేశాక ఇప్పుడు బాడీ పార్ట్కి హ్యాండ్స్ అటాచ్ చేయాలి హ్యాండ్స్ అటాచ్ చేయడం కోసం నెట్ ఫ్యాబ్రిక్కి ఫస్ట్ కింద బార్డర్ని అటాచ్ చేస్తున్నాను ఈ విధంగా వర్క్ చేసిన బార్డరు వర్క్ చేయడం కోసం నేను టూ మీటర్స్ లెంగ్ సారీ టూ ఇంచెస్ లెంగ్త్ ఉన్న క్లాత్ తీసుకున్నా టూ ఇంచెస్ లెంగ్త్ ఆ హ్యాండ్ ఎంత్ ఆ హ్యాండ్ షేప్ ఎంత వెడల్పు అయితే ఉందో అంత వెడల్పు ఉన్న క్లాత్ తీసుకున్నా టూ ఇంచెస్ లెంగ్త్ ఉన్న క్లాత్ తీసుకుంటే వర్క్ చేసేసరికి వన్ ఇంచ్ లెంగ్త్ వచ్చింది సో ఈ విధంగా సారీ వన్ అండ్ హాఫ్ ఇంచ్ లెంగ్త్ వచ్చిందనమాట ఇప్పుడు నెట్ ఫ్యాబ్రిక్ పైన అంటే నెట్ ఫ్యాబ్రిక్కి పైన వైపున అంటే మంచి వైపున ఈ విధంగా బార్డర్ని పెట్టి బార్డర్నే అటాచ్ చేసుకోవాలన్నమాట కట్ వర్క్ చేసిన బార్డరే అటాచ్ చేయాలని లేదు మీరు డ్రెస్లో యూజ్ చేసే క్లాత్ అయినా కూడా ఈ విధంగా ఒక వన్ ఇంచ్ గోట్ వచ్చే విధంగా వేసుకున్న బాగుండింది కాకపోతే హ్యాండ్స్కి కొంచెం కనిపించాలి కాబట్టి సన్న గోటు కాకుండా ఈ విధంగా ఫస్ట్ ఒక చివర జాయింట్ చేసిన తర్వాత పైన వైపున ఎక్స్ట్రా ఉండే ఫ్యాబ్రిక్ ఏదైతే ఉన్నదో దాన్ని ఫోల్డ్ చేసుకోవాలి ఎంతవరకు అంటే ఒక వన్ ఇంచ్ ఈ బార్డర్ అనేది ఒక వన్ ఇంచ్ కనిపించేలాగా ఉంచి మిగిలిన ఫ్యాబ్రిక్ని లోపలికి ఫోల్డ్ చేసుకోవాలన్నమాట అంటే హ్యాండ్కి మినిమం ఒక వన్ ఇంచ్ లెంగ్త్ ఉండే బార్డర్ లాంటిది జాయిన్ చేసుకుంటే నెట్టెడ్ హ్యాండ్స్ అయినా నార్మల్ కైనా సరే కొంచెం హైలైట్ అవుతూ కనిపిస్తుంది అనమాట నెక్ దగ్గర అంటే ఫ్రంట్ నెక్ అయినా బ్యాక్ నెక్ అయినా సన్న గోట్ లాగా వేస్తాం కదా అలా కాకుండా కొంచెం ఎక్కువ వెడల్పు ఉండేలాగా వేస్తే ఏంటంటే కొంచెం లుకింగ్ బాగుంటుంది సో ఈ విధంగా చివరిలో బార్డర్ అటాచ్ చేసిన తర్వాత ఇప్పుడు పైన వైపున షార్ట్ హ్యాండ్స్ అటాచ్ చేసుకోవాలి సేమ్ మీకు ఇందాక హ్యాండ్స్ కటింగ్ ఎలా అయితే చూపించానో సేమ్ అదే విధంగా ఒక సిక్స్ ఇంచెస్ లెంత్ పెట్టి సేమ్ మీకు చూపించిన విధంగానే హ్యాండ్ షేప్ కట్ చేశాను కాకపోతే లెంత్ ఒకటి మార్చాను ఈ విధంగా హ్యాండ్స్ కట్ చేసిన తర్వాత హ్యాండ్కి లైనింగ్ ఫ్యాబ్రిక్ కూడా అటాచ్ చేశా మెయిన్ ఫ్యాబ్రిక్కి రాంగ్స్ అయిన లైనింగ్ ఫ్యాబ్రిక్ పెట్టి చివరి ఎడ్జెస్ని ఫోల్డ్ చేసుకొని షార్ట్ హ్యాండ్స్ని స్టిచ్ చేసుకున్నా స్టిచ్ చేసిన తర్వాత ఈ షార్ట్ హ్యాండ్కి మంచి వైపున ఈ నెట్టెడ్ హ్యాండ్స్ ఉన్నాయి కదా ఈ నెట్టెడ్ హ్యాండ్స్ పైకి మంచి వైపు అనేది పైకి వచ్చేలాగా షార్ట్ హ్యాండ్కి మంచి వైపున నెట్టెడ్ హ్యాండ్స్ రాంగ్ రాంగ్ సైడ్ ఉండేలాగా పెట్టుకోవాలి అండ్ అలాగే ఈ టూ హ్యాండ్స్కి కూడా మిడిల్ పాయింట్ అంటే మనం షోల్డర్ పాయింట్ దగ్గర చిన్న కట్ పెట్టుకుంటాం కదా ఆ మిడిల్ పాయింట్లు షార్ట్ హ్యాండ్కి అండ్ అలాగే ఈ నెట్టెడ్ లాంగ్ హ్యాండ్కి రెండిటికి ఈక్వల్గా ఉండేలాగా ఒకదాని పైన ఒకటి పెట్టుకొని ఈ విధంగా పెట్టినప్పుడు నెట్ హ్యాండ్స్ జారిపోకుండా సేఫ్టీ పిన్స్ పెట్టుకుంటున్నాను అనమాట అండ్ అలాగే నెట్ హ్యాండ్స్కి మనం హ్యాండ్ షేప్ అనేది కట్ చేయలేదు కదా షార్ట్ హ్యాండ్స్కి కరెక్ట్ షేప్ అనేది కట్ చేసుకున్నాను నేను నెట్ హ్యాండ్కి ఏం చేశానంటే షార్ట్ హ్యాండ్ని బేస్ చేసి ఇప్పుడు కట్ చేయొచ్చు అని చెప్పేసి స్టార్టింగ్లో కట్ చేయకుండా వదిలేశాను ఇప్పుడు దాన్ని కరెక్ట్ చేసుకోవడం కోసం నెట్ హ్యాండ్ని షార్ట్ హ్యాండ్ పైన ఈ విధంగా పెట్టి అక్కడక్కడ సేఫ్టీ పిన్స్ పెట్టుకొని ఫస్ట్ స్టిక్ చేసుకుంటాను జారిపోకుండా స్టిక్ చేసిన తర్వాత ఆ ఎక్స్ట్రాస్ అనేది కట్ చేసేస్తున్నాను అనమాట సో నెట్ హ్యాండ్స్ ఈ విధంగా కాకుండా నార్మల్ హ్యాండ్స్ స్టిచ్ చేసేవాళ్ళు ఎప్పుడు స్టిక్ చేసే విధంగానేనండి అంటే మెయిన్ ఫ్యాబ్రిక్కి రాంగ్ సైడ్ లైనింగ్ ఫ్యాబ్రిక్ పెట్టి చివర్లో స్టిక్ చేసేయడమే అనమాట కాకపోతే ఎవరైనా డిజైనర్ హ్యాండ్స్ ఇట్లా డిఫరెంట్గా చేసుకున్నా కూడా లుకింగ్ బాగుండేది అండ్ ఇప్పుడు ఈ విధంగా చేసిన తర్వాత పైన వైపున హ్యాండ్ షేప్ మొత్తం స్టిచ్ చేశాక హ్యాండ్కి సైడ్ కూడా ఈ విధంగా స్టిచ్ చేసుకొని కింద ఉన్న షార్ట్ హ్యాండ్ కన్నా ఎక్స్ట్రా ఉన్న పైన నెట్ హ్యాండ్ని కట్ చేసుకోవాలన్నమాట షేప్ కట్ చేసుకోవాలి అండ్ రీసెంట్గా మన ఛానల్లో డ్రెస్సెస్ స్టిచ్ చేసుకోవడానికి టూ మీటర్ బిట్స్ ఫోర్ మీటర్ బిట్స్ ఇలా పెడుతున్నాను కదండి అలా ఫైవ్ మీటర్ బిట్తో స్టిచ్ చేసిన డ్రెస్సే అండి ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నది ఫైవ్ మీటర్ క్లాత్ త్రీ కట్స్ లాగా వస్తుంది అనమాట అంటే టూ మీటర్ బిట్ ఒకటి టూ మీటర్ బిట్ ఒకటి వన్ మీటర్ బిట్ ఒకటి సేమ్ ఒకే కలర్లో వచ్చింది ఇలా వచ్చిన ఈ ఫైవ్ మీటర్ క్లాత్తోనే ఈ డ్రెస్ అనేది స్టిచ్ చేశాను ఇట్లా చిన్న చిన్న కట్ పీసెస్ లాగా వచ్చిన ఫ్యాబ్రిక్తో కూడా డ్రెస్సెస్ స్టిచ్ చేసుకోవచ్చు తక్కువ బడ్జెట్లో అయిపోతుంది అనమాట ఎవరికైనా ఇలా షార్ట్ బిట్స్ కావాలి అన్నా సరే స్క్రీన్ పైన ఇచ్చిన నెంబర్కి వాట్సాప్లో మెసేజ్ చేస్తే ప్రజెంట్ అవైలబుల్గా ఉన్న బిట్స్ అనేది నేను చూపిస్తాను అండ్ హ్యాండ్ షేప్ని డ్రెస్కి ఎలా అటాచ్ చేయాలో చూద్దామో హ్యాండ్కి కరెక్ట్గా మనం పెట్టుకున్న ఈ మిడిల్ పాయింట్ డ్రెస్కి ఫ్రంట్ పార్ట్ బ్యాక్ సైడ్ పార్ట్ షోల్డర్ జాయింట్ వచ్చిన దగ్గర పెట్టుకొని ఈ విధంగా ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా హ్యాండ్ని చెక్ చేసుకుంటూ స్టిచ్ చేసుకోవాలి యాక్చువల్గా నేను ఈ డ్రెస్కి ఫస్ట్ లాంగ్ స్లీవ్స్ పెట్టాను అనమాట క్లాత్ ఎక్కువ ఉంది అని చెప్పేసి సాయంత్రం ఫుల్ స్లీవ్స్ ఉంటాయి కదా ఫుల్ హ్యాండ్స్ పెట్టేశాను సేమ్ ఇదే కలర్తో బట్ అంత లుక్ అనిపించక నాకు లాంగ్ హ్యాండ్స్ అనేది తీసేసి మళ్ళీ నెట్టెడ్ హ్యాండ్స్ అనేది స్టిచ్ చేశాను సో అందుకే అందరికీ నెట్టెడ్ హ్యాండ్స్ ఎలా స్టిచ్ చేసుకోవాలి అన్న ప్రాసెస్ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను అండ్ అలాగే ఇప్పుడు ఈ లాంగ్ హ్యాండ్ ఎలా అయితే అటాచ్ చేస్తున్నాను సేమ్ ఇదే విధంగా నేను ఇందాక మీకు చూపించిన నెట్టెడ్ హ్యాండ్ని కూడా స్టిచ్ చేసేసుకున్నాను నెట్ హ్యాండ్స్కి షార్ట్ హ్యాండ్స్ ఒకేసారి అటాచ్ చేశాం కాబట్టి స్టిచ్చింగ్ మెథడ్ ఈజీగా ఇప్పుడు ఈ హ్యాండ్ ఎలా అయితే అటాచ్ చేసామో ఇదే విధంగా నెట్టెడ్ హ్యాండ్స్ని కూడా అటాచ్ చేసుకున్నాను నేను ఇప్పుడు బాడీ పార్ట్కి బోటం పార్ట్ని ఎలా అటాచ్ చేయాలో చూద్దాం బాడీ పార్ట్కి మంచి వైపున బోటం పార్ట్ని పెట్టి స్టిచ్ చేస్తున్నాను స్టిచ్ చేసే ముందు ఈ విధంగా పీసులు వచ్చే క్లాత్లు ఏమైనా ఉంటే మీరు స్టిచ్ చేసేవి పీసులు వచ్చే దగ్గర అంటే ప్రతి జాయింట్ దగ్గర కూడా ఓవర్లాక్ చేసుకోవాలి లేదు అంటే కనుక క్లాత్ పిగిలిపోతుంది ప్రతి జాయింట్ దగ్గర అంటే ఒకవేళ కలీ బాటమ్ స్టిచ్ చేస్తే కనుక కలీ పార్ట్స్ అన్నిటికీ కూడా ఓవర్లాక్ చేసుకోవాల్సి ఉన్నది అండ్ అలాగే హ్యాండ్స్ అటాచ్ చేసిన దగ్గర షోల్డర్ అటాచ్ చేసిన దగ్గర అండ్ బాడీ పార్ట్కి బోటం పార్ట్ అటాచ్ చేసిన దగ్గర సైడ్ ఫిట్టింగ్ దగ్గర కూడా ఓవర్ లక్కలు చేసుకోవాలి లేదు అంటే క్లాత్ పిగిలిపోతుంది అండ్ బోటమ్ పార్ట్ కటింగ్ ఎలా చేసుకోవాలి స్టిచ్చింగ్ ఎలా చేసుకోవాలి అనేది ఆల్రెడీ ఇంతకుముందు ఒకసారి చూపించాను కదండి కలీ మోడల్ ఎలా కట్ చేసుకోవాలి అనేది డీటెయిల్ వీడియో పెట్టాను కదా ఎవరైనా ఒకవేళ ఆ వీడియో చూడకపోతే సేమ్ అదే మెథడ్లో ఈ డ్రెస్కి కూడా బోటమ్ కలీ పార్ట్ని కట్ చేశాను రాని వాళ్ళు ఎవరైనా నేర్చుకోవాలి అనుకుంటే కనుక కలీ బోటం కటింగ్ ఎలా చేసుకోవాలి స్టిచ్చింగ్ ఎలా చేసుకోవాలి అనేది డిస్క్రిప్షన్లో కలి బోటమ్ వీడియో లింక్ అని చెప్పేసి ఇస్తాను ఆ లింక్ పైన క్లిక్ చేస్తే బోటం పార్ట్ ఎలా కట్ చేసుకోవాలి ఎలా స్టిచ్ చేసుకోవాలి అని ఉంటుంది సో ఈ విధంగా ఫస్ట్ మెయిన్ ఫ్యాబ్రిక్ అటాచ్ చేశాను మెయిన్ ఫ్యాబ్రిక్ పైన లైనింగ్ ఫ్యాబ్రిక్ పెట్టి లైనింగ్ ఫ్యాబ్రిక్ని కూడా అటాచ్ చేసిన తర్వాత బోటం పార్ట్ని ఈ విధంగా ఓపెన్ చేశాను ఒక సైడ్ బాడీ పార్ట్కి బోటం పార్ట్ ఎలా అయితే అటాచ్ చేశామో ఇంకొక వైపును కూడా సేమ్ ఇదే విధంగా అటాచ్ చేసుకోవాలి అటాచ్ చేసిన తర్వాత బాడీ ఫిట్టింగ్ వేసుకోవడానికి బాడీ పార్ట్స్ రెండు పైన కింద ఫ్రంట్ పార్ట్ బ్యాక్ సైడ్ పార్ట్ పైన కింద ఉండే విధంగా పెట్టుకొని నడుం జాయింట్స్ ఫ్రంట్ సైడ్ పార్ట్కి బ్యాక్ సైడ్ పార్ట్కి నడుం జాయింట్స్ రెండు ఈక్వల్గా ఉండేలాగా పెట్టుకొని ఇక్కడ సైడ్ ఖర్చులు అనమాట నడుం జాయింట్ దగ్గర నుంచి బోటము ఓన్లీ మెయిన్ ఫ్యాబ్రిక్స్ని మాత్రమే పట్టుకొని ఓటము ఫ్రంట్ సైడ్ పాటు బ్యాక్ సైడ్ పాటు మెయిన్ ఫ్యాబ్రిక్స్ రెండింటిని నీట్గా పట్టుకొని నడుం పార్ట్ దగ్గర నుంచి ఒక టూ ఇంచెస్ కింద వరకు వదిలేసి టూ ఇంచెస్ దగ్గర నుంచి సైడ్ మొత్తం బారుగా కింద వరకు జాయింట్ వేసుకోవాలి రెండు వైపులా కూడా ఓటమ్ పార్ట్ మెయిన్ ఫ్యాబ్రిక్ని రెండు వైపులా ఫస్ట్ స్టిచ్ చేసుకోవాలి స్టిచ్ చేసిన తర్వాత సైడ్ ఎడ్జ్ దగ్గర నుంచి మీరు ఖర్చులు ఎంతైతే పెట్టారో ఖర్చుల్ని మార్చేసుకోవాలి బాడీ పార్ట్కి ఖర్చుల్ని మార్చేసుకుంటే ఖర్చులు మైనస్ చేసేస్తే మనకి బాడీ ఫిట్టింగ్ అనేది కరెక్ట్గా వస్తుంది హ్యాండ్ షేప్ని కూడా ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని కరెక్ట్గా హ్యాండ్ రౌండ్ బ్లూజ్లో హాఫ్ మెజర్మెంట్ దగ్గర పాయింట్ పెట్టండి పాయింట్ పెట్టి ఆమ్ హోల్ దగ్గర నుంచి మీరు పెట్టుకున్న పాయింట్ వరకు ఈ విధంగా షేప్ని మార్చేసుకోండి హ్యాండ్ షేప్ మార్చేసుకొని ఎలా అయితే మార్కింగ్ చేసుకున్నామో సేమ్ ఇదే మార్కింగ్ పైన స్టిచ్ చేస్తున్నాను అనమాట బోటమ్ పాటు కలీ మోడల్ టూ బిట్స్ వచ్చినాయి అని చెప్పా కదా నేను ఇప్పుడు స్టిచ్ చేసింది కట్ పీసెస్ ఫ్యాబ్రిక్తో స్టిచ్ చేశాను అని చెప్పా కదా అంటే ఫ్రంట్ సైడ్కి టూ మీటర్ క్లాత్ ఉంది బ్యాక్ సైడ్ పార్ట్కి టూ మీటర్ క్లాత్ ఉంది బోటమ్ మెయిన్ ఫ్యాబ్రిక్ ఆ విధంగా విడివిడిగా ఉన్న ఫ్యాబ్రిక్నే నేను విడివిడిగా కలీ మోడల్లో కట్ చేశాను రెండు కలిపి ఒకేసారి కాకుండా కలీ మోడలు విడివిడిగా కట్ చేసుకొని కట్ చేసిన తర్వాత అటాచ్ చేసుకుంటున్నాను హ్యాండ్స్ దగ్గర నుంచి పార్ట్ వరకు మార్కింగ్ ఎలా అయితే చేసామో సేమ్ అదే విధంగా స్టిచ్ చేశాను పార్ట్ దగ్గర నుంచి బాటమ్ లైనింగ్ ఫ్యాబ్రిక్ని ఒక డైరెక్షన్లో అంటే రైట్ హ్యాండ్ సైడ్ ఒకలాగా అండ్ మెయిన్ ఫ్యాబ్రిక్ని లెఫ్ట్ హ్యాండ్ సైడ్ అన్నట్టు అంటే కొంచెం క్వైట్ ఆపోజిట్ డైరెక్షన్లో ఈ విధంగా సెట్ చేశాను క్లాత్ ఎక్కడ మడతలు పడిపోకుండా నీట్గా పెట్టుకొని క్లాత్ని ముందే నీట్గా ఆపోజిట్ డైరెక్షన్లో ఉండేలాగా సెట్ చేసి మనం స్టిచ్ చేసిన ఆ నడుం పాయింట్ దగ్గర నుంచి ఒక సిక్స్ ఇంచెస్ కింద వరకు క్రాస్గా ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా మార్క్ చేసుకొని ఈ విధంగా స్టిచ్ చేయాలి క్లాత్ని ముందే క్రాస్గా పెట్టాం కాబట్టి ఇప్పుడు ఓన్లీ లైనింగ్ ఫ్యాబ్రిక్ పైన స్టిచ్చింగ్ వస్తుంది మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది సైడ్ అయిపోతుంది చివరి దాకా స్టిచ్ చేశాక చివరిని ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకున్న అండ్ అలాగే మెయిన్ ఫ్యాబ్రిక్కి బార్డర్ ఉంది కాబట్టి బోటమ్ పాటను అయితే ఏం స్టిచ్ చేయలేదు మెయిన్ ఫ్యాబ్రిక్కి అండ్ ఒక సైడ్ ఫిట్టింగ్ ఎలా అయితే వేసామో ఇంకొక వైపును కూడా సేమ్ ఇదే విధంగా ఫిట్టింగ్ వేసుకోవాలి మీకు ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి ఎవరికైనా యూస్ అవుతుంది అంటే షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో